जूलूर पटल कैंप कार्य प्रारंभ प्रजल्लो पालन को बोडुपल्ल सीसी रोड निर्माण की शंकुस्थापन मुख्य अतिथि का हाजर मंत्री मल्लारेड्डी मलकाजगिरी चौरासा बीजेपी आध्र्यन निरस जनरल रघु ने विदल डिमांड मीरपेट कांग्रेस नेता निरस पेट्रोल डीजल धरल तग्गिंचालनि कुप्पंलो सागुतुन्न मद्यम माफिया भारी कर्नाटक मद्यम स्वाधीन ఇక డిటైల్స్ లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని చచ్చి కాంప్లెక్స్ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వైర నియోజకవర్గ శాసనసభ్యులు లౌడియ రాముల నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వైర నియోజకవర్గ కేంద్రంలో ఉండటంతో ఈ ప్రాంత ప్రజలకు దూర భాగంగా మారిందని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి జూలూరుపాడు మండల కేంద్రంలో క్యాంప్ కార్యాలయం ప్రారంభించడం జరిగిందన్నారు. इकड़ी वैर निजर्ग के रवाले प्रसेंटे रवाना मे मुफ कि पैचल चुनाव का विषय का अलसीपोत अंदे गिरीजन एमएलए गिरीजन का कष्ट सुखा कल व्यक्ति का करो काटका तिना रोज अभूति उतर मैं प्रतीस कांस विधायक पेदल पारमेना मैं कार्यकर्ता या सौकर्यार्थ मित्र सौकर्यार्थ मैं नोकल मैं पार्टी कार्यालय ओपन चुस्त चाल सतोष मित्र कार्यक्रम की मैं अध्यक्षता वह मित्रुड़ ना व्यक्तिगत सहायक लक्ष्मण गारु अला कार्यक्रम के पेद मनसुद विचे मैं तेलंगा उद्यम नायक डाक्टर उद्यम नायक अ बोडुपल्ल मुनिसिपल कॉर्पोरेशन न्यू हेमा नगर मैकडोनाल्ड्स कॉलोनी 30 लक्षल व्ययं तो सीसी रोड अंडर ग्राउंड ड्रैनेज पनुलनु पदव डिविजन कॉर्पोरेटर बोम्मकु सुगुण बालय आध्वर्यंलो कार्मिक शाखा मंत्री मल्लारेड्डी चेतुल मीदुगा शंकुस्थापन चेशारु. ई संदर्भंगा कॉर्पोरेटर बोम्मकु सुगुण बालय मात्लाडुतू पदव डिविजन लो इंका एलांटि समस्यलु उन्ना तामु तीरुस्तामनि प्रभुत्वं दृष्टिकि तीसुकेल्लि समस्य परिष्करिस्तामनि अन्नारु. ఈ కార్యక్రమానికి మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు టిఆర్ఎస్ పార్టీ నేతలు కాలనీ వాసులు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. పదవవాడు డిజైన్లో ఇంతవరకు పండ్లు అన్ని మంచిగా జరిగాయి. 60 లక్షల పండ్లు జరిగినాయి. ఇంకా కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా 50 లక్షల పని చేయాలని రెడీగా ఉన్నాయి. మేము చేస్తున్నాము. అన్ని సోషల్రా కూడా మేము మంచిగా పండ్లు చేయాలని కోరుకుంటున్నాము. మంచిగా మంత్రి గారికి సహకరించినాము. ఆయన చెప్పినప్పుడు మేము చేస్తున్నాము. పండ్లు మేయర్ గారికి డిప్యూటీ మేయర్ అందరికి ధన్యవాదాలు. ఈరోజు మంత్రి గారు వచ్చి ఈరోజు 40 లక్షలు పెట్టి మనకు సీసీ రోడ్లు డ్రైనేజు నగర్లో మెడ్రోల్ కాలనీలో ఉప్పు పారాయించులో ఈరోజు మనము రోడ్లు శంకుస్థాపన
కాబట్టి ఈరోజు మంత్రి గారు బాగా మన మన ప్రిన్సిపల్ కార్పొరేటర్స్ సిటీ మేయర్ గారు అందరూ నాలుగు వాళ్ళు అందరు సహకరించారు ఈరోజు అందరికీ మరి వచ్చి మన శంకుస్థాపన చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ మల్కాజ్గిరి చౌరస్తాలో బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జర్నలిస్టు రఘు అరెస్టు నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జర్నలిస్టులు గొంతు నొగ్గే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రఘుని అరెస్టు చేసే తీరుపై విమర్శిస్తూ తక్షణమే అక్రమ అరెస్టులో పాల్గొన్న పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణలోని జర్నలిస్టుల రక్షణ కరువైందని జర్నలిస్టులపై ప్రభుత్వం కక్షం పూరితంగా వివరిస్తోందని ఆరోపించారు. తక్షణమే జర్నలిస్టు రఘుని బెషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తొలి వెలుగు జర్నలిస్టు రఘు మన మల్కాజ్గిరి నివాసి వారి అక్రమ అరెస్టు చూసిన తర్వాత తెలంగాణ నాటి యావత్ సమాజం ప్రశ్నిస్తూ ఉంది. తెలంగాణలో ప్రజాస్వామ్యం బతికి ఉందని, తెలంగాణలో సామాన్య ప్రజలకు రక్షణ కరువైంది, ఈవెన్ జర్నలిస్టులకు కూడా రక్షణ కరువైంది. ప్రభుత్వమే కక్షగట్టి కుట్ర పూరితంగా పోలీసులు మఫ్తీలో వచ్చి ఒక గుండాల్లాగా అరెస్ట్ చేశారు. దీన్ని భారతీయ జనతా పార్టీ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే బేషరతుగా రఘుకు క్షమాపణలు చెప్పి విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ జర్నలిజం, ఆ జర్నలిస్టులపై దాడులు జరుగుతుంటే తెలంగాణలో ప్రజలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. తెలంగాణలో ఉన్న జర్నలిస్టులకు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. తెలంగాణలో సామాన్య ప్రజలకు రక్షణ లేదు, జర్నలిస్టులకు రక్షణ లేదు, తెలంగాణ వాదులకు రక్షణ లేదు, ఆ పార్టీలో పనిచేసినటువంటి మినిస్టర్లకు కూడా రక్షణ కరువైంది. రాజ్యాంగంలో ఫోర్త్ ఎస్టేట్ని భావ స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఇచ్చింది. జర్నలిజంని అంత ఇంపార్టెంట్ ప్లేస్లో ఉంచినప్పుడు వాళ్ళని వాళ్ళకి కొన్ని అరెస్ట్ చేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మీరు అరెస్ట్ చేసేటప్పుడు, రఘుని అరెస్ట్ చేసేటప్పుడు ఏ రూల్స్ ఫాలో అయ్యారు? ఒకప్పుడు రజాకారుల పాలనలో ఎవరైతే రజాకారులని నిజాం ప్రభుత్వాన్ని విమర్శించారో వాళ్ళని కర్కశంగా పాశవికంగా చంపడం జరిగింది. ఇది మనకు అందరికీ తెలిసిన చరిత్రే. మొదటి తెలంగాణ ఉద్యమం అది. ప్రతి ఒక్క జర్నలిస్టులకి ఇది బుద్ధి తెచ్చుకొని జర్నలిస్టులందరూ అదే మనం న్యాయం మాట్లాడితే మనకి ఇట్లాంటి అన్యాయం జరుగుతుందా? మనని కిడ్నాప్ చేస్తారా? ఇది అరెస్ట్ కాదు, ఇది యాజ్ అడ్వకేట్గా చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ అరెస్ట్. కిడ్నాప్ చేశారు. కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రకారంగా రైట్ టు స్పీచ్ లేదు మన గవర్నమెంట్లో, రైట్ టు ఫ్రీడమ్ లేదు. అంటే ఒక కాన్స్టిట్యూషన్ని కూడా మీరు పక్కన పెట్టేసి మీరు అంబేద్కర్ని పూజిస్తూ ఎవరికి ఏం గుణపాఠం చెప్తున్నారు అనేది మీకే తెలవాలి. రెండోది, ఈరోజు కిడ్నాప్ అయిన దగ్గర కనుక్కుంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నది ఏంటంటే మాకు ఆ రోజు రాత్రి నిద్రనే పట్టలేదు అన్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మనకు కూడా సేఫ్టీ లేదు, మాకే కాదు జర్నలిస్టులకు కూడా లేదు. మేమందరం రెడీగా ఉన్నాం, మీరు కూడా రెడీ కావాలని చెప్పి ఇది ఒక సూచన. ఇంకోటి, ఈయన ఒక రౌడీ, ఈ రౌడీని మేము చిత్తూరు జిల్లా కుప్పంలో భారీగా కర్ణాటక మద్యంను పోలీసు స్వాధీనం చేసుకున్నారు. లారీ, ఆటో, బైక్తో పాటు నలుగురు నిందితులు అరెస్టు చేసినట్లు సీఐ చంద్రశేఖర్ నాయుడు తెలియజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ శివకృష్ణమ్మ సిబ్బందితో కలిసి కుప్పం బైపాస్లోని బైరుగానిపల్లి క్రాస్ వద్ద వాహనంను తనిఖీ చేస్తుండగా కుప్పం డీకేపల్లికి చెందిన మునిరాజు తన మోటార్ సైకిల్పై 100 కర్ణాటక మద్యం ప్యాకెట్లను తరలిస్తుండగా వారిని పట్టుకుని అరెస్టు చేసి మద్యం వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన నిందితులను రిమాండ్కు తరలించడం జరిగిందని సీఐ పేర్కొన్నారు. ఇదానే వస్తువు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ చౌరాసాలో సోమిడి గోపాలరెడ్డి ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, దీప భాస్కర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోతున్నారు, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతున్నారు, నిత్యావసర వస్తువులు పెంచుకుంటూ పోతున్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా నిర్వీర్యం చేసి దేశాన్ని దోచుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దయచేసి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే ఒక్క ఓటర్ మహాశయులు మాత్రమే చేయగలిగిన పని. ఒక పార్టీ ఆదేశిస్తే మేము చేస్తాం, కానీ మేము బుద్ధి చెప్పినంత మాత్రాన వాళ్ళు వినట్లేదు. రాబోయే ఎలక్షన్లలో సరైన బుద్ధి చెప్పి వాళ్ళని ఓటమికి గురి చేస్తే తప్ప ఈ రేట్లు దిగొచ్చే పరిస్థితికి ఉండదు. దయచేసి అందరూ గమనించాల్సినటువంటి విషయం, ఈ నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కరు వాడేటువంటి వస్తువులే తప్ప ఇంక మరొకటి కాదు. అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లోకి వెళ్తే కూడా అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కానీ, సిమెంట్ కానీ, స్టీల్ కానీ, ఇట్లా దేశంలో తయారవుతున్నటువంటి ప్రతి దానికి 50% అదనంగా పెంచుకుంటూ పోయి ఈరోజు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనుకుంటూ కేంద్రము, ఇక్కడ లోకల్గా టీఆర్ఎస్ పార్టీ ట్యాక్స్ అని చెప్పి లోకల్గా వసూలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నిటిని కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదో పెరిగింది గ్యాసు మనం కడదాంలే అంటే ఉన్న వాళ్ళు కడతారు, లేని వాళ్ళ పరిస్థితి ఏందనేది ఒక్కసారి అర్థం చేసుకొని రాబోయే ఎలక్షన్లలో బీజేపీని కానీ టీఆర్ఎస్ని కానీ చిత్తశుద్ధి లేకుండా వాళ్ళందరినీ కూడా ఊరగొట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే అవసరం ఉంది. మరొక ముఖ్యమైన విషయం, మా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు కోట్ల 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 రూపాయలు సుందరీకరణకు వాడుతున్నారు, చెరువుల ప్రక్షాళన కోసం వాడుతున్నారు. చెరువుల కోసం 7 కోట్లు 6 కోట్లు 4 కోట్లు అనుకుంటా సుందరీకరిస్తామని చెప్పి వారు 7 కాడికి దండుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఖాళీలలో చూస్తే ఎక్కడ నిలిచిపోయిన వాటర్ అక్కడే ఉంటుంది, రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ప్రజలకు ఎక్కడ కూడా మంచిగా ఉంది అనే ఆలోచన రాకుండా అనుశ్చనం బాధపడుతూనే ఉన్నారు. వీళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఓటర్ మహాశయునికి చేతులు జోడించి దండం పెడుతున్నాను. రాబోయే కాలంలో టీఆర్ఎస్కు, బీజేపీకి తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఇవన్నీ కూడా నియంత్రణలోకి వస్తాయని మరొకసారి సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ నాకు జూబ్లీ హిల్స్ శ్రీనగర్ కాలనీలో నవత నిరుపేదలకు మానవత్వం చాటుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో 100 మంది నిరుపేదలకు నిత్యావసరం అందజేశారు. అనాథలను ఆదుకోవడం, నిరుపేదలకు సేవ చేయడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రీతం దేశ్ ఫాండే, సతీష్ రెడ్డి, రాకేష్ మోహన్ పాల్గొన్నారు. ముందరికెళ్ళి జరగండి.
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కోజిగుట్ట గ్రామం వద్ద పొలంలో విద్యుత్ షాక్తో ఓ ఏనుగు మృతి చెందింది. పొలం వద్దకు చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగు మృతి చెందిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఎవరైనా విద్యుత్ తీగలు అమర్చారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అయితే గ్రామస్థ సమాచారం మేరకు పొలంలో ఏనుగుల గుంపులు దాడి చేస్తుంటే వాటిని తరిమే ప్రయత్నం చేస్తుండగా విద్యుత్ స్తంభాన్ని లాగుతూ మృతి చెందిందని తెలిపారు. ఇప్పుడు వాటికి అడవిలో మేత లేని దాని వల్ల నీళ్ళంతా అడవిలో పుష్కలంగా ఉన్నాయి. అయినా కానీ ఇంకా మేత లేని దాని వల్ల రైతుల పొలాలు లేకంతా వచ్చి ఏనుగులు పంటల కోసం ఆహారం కోసం వస్తూ ఈ విధంగా చేసుకుంటూ పోతున్నాయి సార్. రైతులు కూడా చాలా నష్టం కలిగిస్తున్నాయి. అదేవిధంగా ఫారెస్ట్కు సంబంధించిన వాళ్ళు అడవిల్లోనే మేతలు అనేవి ఏర్పాటు చేసినారంటే అక్కడ పచ్చి గడ్డి తర్వాత అరటి అలాంటివంతా మేత అనేది ఏర్పాటు చేయాలంటే ఆ ఏనుగులు అనేది రైతులు పంటలు లేకి రాకుండా ఉంటాయి అనేది మేము ఒక రైతుగా తెలియజేస్తున్నాం సార్. పైగా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫారెస్ట్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా సక్రమైన పద్ధతుల్లో వాటిని గురించి చర్య తీసుకోకుండా గమనం ఉన్నారు సార్. కొంచెం శ్రద్ధ తీసుకొని ఫస్ట్ మేతనే అడవుల్లో ఏర్పాటు చేసినారైతే అవి రైతుల పొలాలు లేక వచ్చేదానికి కూడా ఆస్కారం లేకుండా అక్కడక్కడే ఉండిపోతాయి సార్. అప్పుడు తర్వాత మేతలు ఏర్పాటు చేసిన తర్వాత ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటే అక్కడే మేత తినుకుంటూ నీళ్ళు తాకుంటూ ఆ ఫెన్సింగ్ వారంటీ వచ్చినప్పుడు షాక్ కొట్టినప్పుడు అవి అట్లా లోపలనే ఉండిపోతాయి సార్. అప్పుడైతే అరికట్టదు సార్. అంతవరకు ఉంటుంది సార్. సార్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ తొందరగా చర్యలు తీసుకొని వాటిని అరికట్టేదానికి సోలారు అనేదంతా బడ్జెట్లు అంతా శాంక్షన్ చేసుకొని తొందరగా అయ్యే పనులు అయ్యేట్లాగా చేసుకోవాలి. ఈ ఒంటరి ఏనుగు అనేది చాలామంది కాలవపల్లిలో మనిషిని తర్వాత ఇంకా అక్కడక్కడ గ్రామాల్లో కూడా రైతులు పొలాల దగ్గర ఉంటారు కాబట్టి పొలాల్లో ఉన్నటువంటి రైతులు కూడా ప్రాణహాని అనేది చాలా ఉంది కాబట్టి ఇక్కడున్న ఆఫీసర్స్ కంటే పై అధికారులు సక్రమైన పద్ధతుల్లో చర్య తీసుకోలేదు కాబట్టి ఆ విధంగా లేకుండా పై ఆఫీసర్లు కూడా సక్రమైన పద్ధతుల్లో ఆ చర్యలు తీసుకొని కింద ఆఫీస్ వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినైతే వాళ్ళైతే అవన్నీ అరికట్టేదానికి కూడా మార్గం ఉంటుంది కాబట్టి పై ఆఫీసర్లు ఆ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. పైగా కోతిగుట్ట గ్రామంలోనే కాదు చుట్టుపక్కల దగ్గర దగ్గర ఇప్పుడు కొన్ని మండలాల్లో పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ఆ పంచాయతీలు చుట్టూ కూడా ఏనుగులు దగ్గర దగ్గర 50-60 ఏనుగుల వరకు బ్యాచ్లు బ్యాచ్లుగా విడిపోయి అందరికీ రైతులందరికీ నష్టం చేస్తూ ఉన్నాయి కాబట్టి పై అధికారులు ఎప్పుడైతే పై అధికారులు చర్య. రంగారెడ్డి జిల్లా మహేశ్వర్ నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంతర్జాతీయ మానవ హక్కుల రంగారెడ్డి డిస్టిక్ట్ ప్రెసిడెంట్ వెంకటేష్ జన్మదిన పురస్కరించుకుని పేదవారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 200 మందికి శానిటైజర్ మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసేవ చేయడం ఆనందంగా ఉందని మీడియాతో తెలియజేశారు. మీ వెంకటేష్ కొలుకులపల్లి, అంతర్జాతీయ మానవ హక్కుల ఆరో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఈ లాక్డౌన్ సందర్భంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నిరుపేదలకి కీర్తన ఫౌండేషన్లో వాళ్ళకి ఒక 100 మందికి భోజనాలు ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బడంగపేటలోటి శానిటైజర్ మరియు మాస్కులు ప్రతి ఒక్కరికి ఇక్కడ అందజేయడం జరిగింది. ఈ కరోనా కష్టకాలంలో అందరూ బాగుండాలనే కోరికతోని నాకు చిన్న కోరికతోని ఇది ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. నాలాగానే ఇంకా చాలామంది ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు భర్తల సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని నేను కోరుతున్నాను. జన్మదిన సందర్భంగా ఈరోజు వృద్ధులకు వికలాంగులకు ప్రతి ఒక్కరి అనాథలకు 200 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు జాతీయ కమిటీ ఇచ్చిన దేశవ్యాప్త
పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరికని మెయిన్ చౌరస్తా వద్ద అజ్జి ఒకటిలోని కాంట్రాక్టు కార్మికుల సెక్షన్ వద్ద ప్లాకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోశాధికారి వెల్పుల కుమారస్వామి హాజరై మాట్లాడుతూ సింగరేణిలోని పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా శానిటైజర్లు మాస్కులు ఇవ్వకుండా పనులు చేయించడం అంటే వారి ప్రాణాలను యాజమాన్యం పట్టించుకోవడం లేదని అన్నారు. వెంటనే కార్మికులకు రక్షణ పరికరాలను అందించి కార్మికుల సెక్షన్ల వద్ద కోవిడ్ టీకాలను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే చూస్తున్నాం కరోనా రెండవ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా కరోనా వైరస్ను అరికట్టేటువంటి పద్ధతులలో ఇప్పటికీ లేనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో ఫ్రంట్ లైన్ వర్కర్గా పనిచేస్తున్నటువంటి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ ప్రాణాలతోని చెలగాట మాడుతున్నటువంటి పద్ధతులలో ఈరోజు పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఇక్కడ సింగరేణి యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కనీస రక్షణ చర్యలు చేపట్టకుండా ఈరోజు వీళ్ళతో పనిచేయించడం సరైంది కాదని చెప్పేసి సిఐటీగా మేము కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యానికి చెప్పదలుచుకున్నాం. వీళ్లకు రక్షణ పరికరాలైనటువంటి గ్లౌజులు కానీ మాస్కులు కానీ శానిటైజర్ కానీ సబ్బులు కానీ ఇచ్చి పనిచేయించాల్సింది ఉంటే ఇంతవరకు వాటిని మాత్రం సప్లై చేయించకుండా పనిచేయించడం సిగ్గుచేటని మేము చెప్తున్నాం. అదేవిధంగా సింగరేణి సిఎండ్ఎండి మొన్న ప్రకటించిండు పర్మనెంట్ కార్మికులకు మైన్ల మీదనే మొత్తం కోవిడ్ టీకాలు ఉచితంగా అందిస్తామని చెప్పి చెప్పిండు. అది ఇంతవరకు అమలు చేయలేదు. మేము చెప్తున్నాం ఏదైతే సింగరేణి పర్మనెంట్ కార్మికులకు ఎట్లనైతే వాళ్ళ మైన్ల మీదనే కోవిడ్ టీకాలు ఇస్తామని చెప్పి చెప్పిరో అదే పద్ధతులలో సింగరేణిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు కూడా వాళ్ళ జోన్లల్లా తిరిగి వాళ్ళకు కూడా. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 150 మంది నిరుద్యోగ యువకులకు కానిస్టేబుల్ స్టడీ మెటీరియల్స్ బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఈ స్టడీ మెటీరియల్ను తయారు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ 2 నెలలు మెటీరియల్ చదివి ఉద్యోగ సాధన దిశగా ముందడుగు వేయాలని కోరారు. బోడుపల్లి నగరపాలక సంస్థ 1వ డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంచినీటి పైపులను 2,08,00,000 వ్యయంతో శంకుస్థాపనకు రాష్ట కార్మిక ఉపాధి శాఖ మంత్రి చాముకూర మల్లారెడ్డి, మేయర్ సాముల బుచ్చిరెడ్డి శివదుర్గ నగర్ కాలనీ కమాన్ వద్ద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ 1వ డివిజన్ కార్పొరేటర్లో మంచినీటి పైప్ లైన్, సిసి రోడ్డు నిర్మాణానికి గాను శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న కార్పొరేటర్ బింగి జంగయ్యకి దృష్టికి తీసుకురావాలని తమ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎంసీ కమిషనర్, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బోడుపల్ కార్పొరేషన్లో చెంగిచల్ర డివిజన్ల ఒక 10 కాలనీలకు 1వ వార్డులో 3వ వార్డులో కూడా 10 కాలనీలకు అప్పుడు మిషన్ భగీరథ కింద వాళ్ళకి శాంక్షన్ కాలేదు. వాళ్ళందరూ కూడా అప్పుడు గ్రేటర్ కమిటీ అని గేట్లు పెట్టుకొని ఉన్నందుకు వాళ్ళకి అప్పుడు శాంక్షన్ కాలేదు. కాబట్టి 2వ విడతల సెకండ్ ఫేస్లో 2,80,00,000తోటి ఈరోజు శాంక్షన్ అయింది, టెండర్ అయింది, వర్క్ కూడా సగం వరకు వర్క్ కూడా నడుస్తుంది. పెద్ద ఎత్తున వాటర్ బాక్స్ వాళ్ళు ఇప్పుడు జిఎం కానీ వాళ్ళందరూ కూడా ఉన్నారు. దానికి తోడు మా మేయర్ కానీ, మా డిప్యూటీ మేయర్ కానీ, మా కార్పొరేటర్లు కానీ, మా కోఆప్షన్ మెంబర్స్ కానీ అందరు కలిసి పెద్ద ఎత్తున ఇక్కడ బోడుపల్ కార్పొరేషన్లో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నాం. ఏది ఏమైనా మా సీఎం కేసీఆర్ గారు ఒకటే ఆదేశమైనది,
ప్రతి ఇంటికి మంచి నీళ్ళు తెలంగాణ వచ్చాక ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి కూడా మంచి నీళ్ళు ఇవ్వాలని దాంతోటే మిషన్ భగీరథ కింద అందరికీ కూడా మంచి నీళ్ళు ఇస్తున్నాం అదే మాదిరిగా తెలంగాణలో రాష్ట్రం చూస్తున్నాం ఇప్పుడు మనం తాగునీరు కానీ సాగునీరు కానీ 24 గంటల కరెంట్ కానీ ఆసర పింఛన్లు కానీ రైతు బీమా కానీ రైతు బంధు కానీ తెలంగాణలో ఏ రాష్ట్రంలో లేకుండా దేశంలోనే ఏ రాష్ట్రంలో లేకుండా మన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంటింటికి నీళ్ళు అయితే 99% దగ్గర పడ్డది ఇచ్చేసినాం ఇంకా కొన్ని సెకండ్ ఫేస్లో కూడా కంప్లీట్ అవుతాయి ఇప్పుడు మొన్న సాగునీరు 1 కోటి ఎకరాలకు దాటిపోయింది ఇప్పుడు సాగునీరు పంట కూడా 2 పంటలు కలిపి వానకాలం వ్యాసాయం కలిపి రంగారెడ్డి జిల్లా అమనకల్ పట్టణంలోని మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంగళీరాములు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ సెక్రటరీ చెల్ల వంశీచంద్ర రెడ్డి హాజరై పట్టణంలో ర్యాలీ నిర్వహించారు పెట్రోల్ బంక్ ముందు నిరసన తెలిపారు మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంగళీరాములు మాట్లాడుతూ పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కొప్పుల శేఖర్ ఖలీల్ సురేష్ రాఘవేందర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు దేశంలో ప్రజలు కరోనా వల్ల ఎంతో ఇబ్బందులు పాలవుతున్న క్రమంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ఇలా పెట్రోల్ని సెంచరీ దాటే క్రమంలో ఈరోజు 101 పెరగడం జరిగింది ఇవాళ అసలు ప్రజల్లో నిత్యావసరాలు దృష్టిలో పెట్టుకొని కనీసం ప్రభుత్వాలు ఎక్కడ కూడా చీమకుట్టినట్టు లేకుండా గత దశాబ్ద కాలంలోనే ట్రిపుల్ రేట్లు అయ్యే పరిస్థితి ఏర్పడింది ఇవాళ నిత్యావసరంగా ఈరోజు పెట్రోల్ డీజిల్ ఇవాళ 101 రూపాయి అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ ఎక్కడ కూడా కనీసం చీమకుట్టినట్టుగా లేకపోవడం నిజంగా దురదృష్టకరం ఈరోజు బీజేపీ పాలనలో ప్రజలందరూ అస్తవ్యస్తంగా ఉండడం నిజంగా ఇప్పటికైనా ప్రజలు గుర్తించి భవిష్యత్తులో రానున్న రోజులలో కాంగ్రెస్కి పట్టం కడితేనే ప్రజల అవసరాలు కానీ నిత్యావసరాలు కానీ సమకూర్చే అవకాశం దక్కుతుంది ఇప్పటికైనా మోడీజీ కళ్ళు తెరవండి ఇలా కరోనా వల్ల విలేతాండం చేస్తుంది దేశంలో ఇప్పటికీ పెట్రోలే ఎందుకంటే ఈరోజు నిత్యావసరం పెట్రోల్ అయిపోయింది ఎలాగంటే ఎక్కడికి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలంటే కూడా బండిలో 100 రూపాయలు ఇలా 10,000 రూపాయలు జీతం వచ్చే ఒక మామూలు సామాన్య వ్యక్తి ఈరోజు నెలకు అతను ఉద్యోగం చేస్తే రోజుకు 100 రూపాయలు చెప్పిన 3,000 రూపాయలు ఇదే అవుతుంది అంటే 7,000 రూపాయలలో తిండి పిల్లలు పిల్లం వీళ్ళందరూ ఎలా బ్రతకాలనేది ఈరోజు ఒక సామాన్యుడి ఆవేదన దానికి నిరసనగా ఈరోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు ఏసీసీ తీసుకున్న నిర్ణయంలో ఈరోజు స్థానిక మాజీ ఎమ్మెల్యే ఏసీసీ సెక్రటరీ ఉమ్మచంద్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పటికైనా నరేంద్ర మోడీ మేల్కొని ప్రజల అవసరాలను గుర్తించాలని యువజన కాంగ్రెస్ తరఫున ఎన్ఎస్ఓ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా లేవండి ప్రజలను కాపాడనని మేము విజ్ఞప్తి చేస్తున్నాం బుల్లెన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ జూలూరు పాడున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభించిన వైర ఎమ్మెల్యే ప్రజల్లో ఉంటూ పాలన కొనసాగిస్తామన్న లవడియ రాముల నాయక్ బోడుప్పల్ సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మల్కాజ్గిరి చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యం నిరసన జర్నలిస్ట్ రఘుని విడుదల చేయాలని డిమాండ్ మీర్పేటలో కాంగ్రెస్ నేతల నిరసన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ కుప్పంలో ఎదర్చగా సాగుతున్న మద్యం మాఫియా భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం ఇవి బుల్టన్ లోని అప్డేట్స్ చూస్తున్నాను విత్ ఇన్ సమాజం నమస్కారం.